పవన్ కళ్యాణ్ బినామీ బాగోతాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొస్తానన్నారు పోతిన మహేష్. కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు పవన్ బినామీలుగా ఉన్నారు అన్నారు. పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అక్కగారు, వాళ్ళ చెల్లిగారు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ అన్న, వాళ్ళందరి ఆస్తులు ప్రకటించాలి. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బినామీలే. గతంలో వాళ్ళెవరి మీద ప్రేమాభిమానాలు లేవే, వాళ్ళని ఏ రోజు మీరు కలుపుకోలేదే. కానీ కానీ ఇవాళ వాళ్ళందరిని కలుపుకున్నారు. విజయ గారి పేరు మీద ఎంత చేశారు, వైష్ణవ్ తేజ్ గారి మీద ఎంత చేశారు, వరుణ్ తేజ్ గారి మీద ఎంత చేశారు, లేకపోతే నాగబాబు గారి మీద ఎంత చేశారు, వీళ్ళందరూ కూడా ఆస్తులు పక్కాగా ప్రకటించాలి. 2018 నుంచి 2024 వరకు మీ ఆస్తులన్నీ ప్రకటించాలి. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు బినామీలని వాళ్ళ పేర్ల మీద పెట్టారు. మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు, ఒక అపార్ట్మెంట్లో కూడా సొంతంగా లేనటువంటి వారు. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ రోజున మీకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, లగ్జరీ కార్లు, తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు, ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే, ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న నాలాంటి వాళ్ళందరినీ కూడా అమ్ముకొని ఈ రోజున 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు సంపాదించారన్న మాట వాస్తవం.